భారత దేశంలో దళితులు క్షేమంగానే ఉన్నారా? దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దళితుల మీద దాడులు కేవలం బీజేపీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయా? గతంలో కూడా దళితుల మీద దాడులు జరిగాయా? మనతో పాటు ఉన్నారు నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు గారు. అసలు దేశంలో దళితుల మీద జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఎస్సీ నేషనల్ కమిషన్ ఏం చేయబోతుంది? రాములు గారు ఏం చేస్తున్నారు? ఇదే విషయాన్ని మనం ఆయనతో మాట్లాడదాం. నమస్కారం రాములు గారు. ప్రధానంగా దేశంలో మీరు ఎస్సీ కమిషన్ మెంబర్గా పదవి బాధ్యతలు స్వీకరించి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అసలు మీ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసింది అనుకుంటున్నారు? ఈ ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు జరుగుతున్న సమయంలో, గతంలో కూడా ఈ యొక్క దేశంలో దళితుల మీద దాడులు, అస్పృశ్యత, అంటరానితనము విలేతాండంగా జరుగుతున్న విషయము మనందరికీ తెలిసినదే. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆవేదనతోటి సమాజంలో దళితుల పైన దాడులు అరకట్టాలి, అంటరానితనాన్ని అరకట్టాలి, దళితులు ఒక విద్యావంతులు చేయాలి, వాళ్లకు రాజ్యాంగంలో సరి అయిన ప్రతిపాద్య కల్పించి ఈ యొక్క భారత రాజ్యాంగము ద్వారా అధికారంలో వారి యొక్క భాగ్యస్వామ్యం కావాలని అతడు ఆశించి రాజ్యాంగాన్ని రాసి మనకు సమర్పించినారు. వారు ఆశించిన విధంగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా వివిధ రాజకీయ పార్టీలు కూడా అధికారంలో వచ్చిన దాని నుండి కూడా విపరీతమైన దాడులు, మానభంగాలు, అట్రాసిటీసు ఇప్పటికి కూడా గురి ప్రవేశం లేదు. ఇప్పటికి కూడా విద్యార్థుల మీద, మహిళల మీద ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క 5 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం కంటే ముందు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువగా దళితుల పైన దాడులు చాలా విపరీతంగా జరిగేది. అప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఉండే, అక్కడ అధికారులు ఉండే, బ్యూరోక్రాట్స్ ఉండి, కలెక్టర్స్ ఉండి, వారు కూడా సరి అయిన సమయంలో స్పందించక వారికి న్యాయం చేయలేకపోవడము మేము చాలా మటుకు ప్రత్యేకంగా పరోక్షంగా చూడడం కూడా జరిగింది. నేను బీజేపీలో ఈ విషయాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆలోచన చేసే బీజేపీలో మెయిన్ స్క్రీమ్లో కాకుండా బీజేపీలో ఎస్సీ మోర్చనే ఉండి సమస్యలు బాగా అవగాహన వస్తుందనే ఆలోచనతోటి బీజేపీ 1980లో బీజేపీ ప్రారంభమైనప్పుడు నేను ఎస్సీ మోర్చా నగర అధ్యక్షునిగా ఎందుకున్నానంటే ఎస్సీల సమస్యలను ఒకవేళ తీసుకున్నట్లయితే చాలా మటుకు బీజేపీకి ఎస్సీలు చాలా దూరము, హిందుత్వం అనే భావనతోటి దళితులందరూ కూడా అంబేద్కర్ ఆలోచనతోటి వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని నేను గ్రహించి అంబేద్కర్ ఆలోచనతోటి ఈ ఎస్సీ మోర్చాలో పనిచేస్తున్నప్పుడు చాలా గ్రామాలలో, చాలా రాష్ట్రాలలో ఎస్సీల మీద దాడులు ఎవరు కూడా దీన్ని తీర్చలేకపోతున్నారు. ఎప్పుడైతే కేంద్రంలో వాజ్పేయి గారు వచ్చినప్పుడు అప్పుడు ఎస్సీ మోర్చలు ఉన్న మేము, బంగారు లక్ష్మణు, చింతా సామూర్తి గారు, రామ్నాథ్ కోవింద్ గారు, తావర్చంద్ గైలత్ గారు, వారు ఒకటే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ దేశంలో మేజారిటీ ఉన్న 20% ఎస్సీ ఎస్టీలు మనకు ఓటు వేయకుంటే అధికారము రాలేకపోతాము. ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారం రావడానికి కారణము ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే కాబట్టి మన యొక్క పందం కూడా మార్చుకొని ఎస్సీల మీద ఆలోచన చేయాలన్నప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఎస్సీల ఆకర్షితమైన పథకాలను కూడా వారు ప్రారంభించారు. అప్పుడు ఏంటంటే దళితులకు భూమి, ఇల్లు, తర్వాత వారికి ఆర్థిక సాయం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా అంబేద్కర్ ఆవాజ్ యోజన అనే పథకాన్ని పెట్టి చాలా మటుకు దళితులకు ఇల్లు నిర్మాణము చేయడం జరిగింది. అదేవిధంగా దళిత వాడల లోపల వారికి రోడ్డు కనీసము ఊరికి సరిగా లేకుండే, వారి ఆదాయంలో రోడ్డు గ్రామానికి కూడా రోడ్డు ఇచ్చి దళితులు ఎప్పుడైతే వారి యొక్క కుటుంబం లోపల అకస్మాత్తుగా ఏదైనా బీమారి వచ్చి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ కొనికి రోడ్డు సరిగా లేకుండా బండ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు అవుతాయని దాని ప్రకారంగా చేయడం జరిగింది. అది కూడా సప్లాన్ విషయంలో దళితులకు ప్రత్యేకమైన బడ్జెట్ ఎక్కడెక్కడైతే ఎస్సీలు గ్రామాలు ఉన్నావో అక్కడ వారికి మంచినీటి సదుపాయము, మరుగుదొడ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ ఈ యొక్క వ్యవస్థ కొరకు సప్లాన్ కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయంగా కొంతవరకు సప్లాన్కు సంబంధించి కొద్దిసేపు పక్కన పెడితే గడిచిన 2 సంవత్సరాల్లో
మీరు ఎస్సీ కమిషన్ నేషనల్ మెంబర్గా ఎక్కడెక్కడ తిరిగారు, ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వచ్చినాయి? నేను ముఖ్యంగా నేను 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్. ఒకటేమో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ. నేను మొట్టమొదటిసారిగా కమిషన్ మెంబర్ అయినప్పుడు ఆంధ్రలో ఈ యొక్క దళితులను అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు అక్కడ ఉన్న అగ్రవర్ణాలు మీరు అంబేద్కర్ విగ్రహం పెడతారా అని వారిని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు ఇంబడే పేపర్లో నేను చూసి ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత దళితుల పరిస్థితి ఈ విధంగా ఉంటుందని అప్పుడు నేను అధికారంలో ఉన్న పవర్ ఏందనేది నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు కలెక్టర్లు, ఎస్పీ, మొత్తం జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా రావడం వల్ల నేషనల్ ఎస్సీ కమిషన్కి పవర్ ఉంది కాబట్టి ఇంతమంది నా వద్దకు రావాల్సి వచ్చింది. ఇది అంబేద్కరు చూపిన ఆదేశాలు కాబట్టే నాకు ఇంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక మామూలు కార్యకర్తను నాకు నేషనల్ ఎస్సీ కమిషన్ జ్యుడిషియల్ పవర్ ఇచ్చినందుకు ఈ యొక్క అధికారం నా దగ్గరకు వచ్చింది. నేను సరి అయిన మార్గంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ జరిగిన గ్రామ బహిష్కరణను ఎవ్వరు దీనికి బాధ్యతలు, ఎందుకు గ్రామ బహిష్కరణ చేయవలసింది, రాజ్యాంగంలో గ్రామ బహిష్కరణ చేసినప్పుడు చట్ట ప్రకారంగా వీళ్ళకి ఏం కేసులు పెట్టాలి, పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టలే, దీని వెనుక రాజకీయాలు ఎవరున్నారు, దీని ఆధిపత్యం ఎవరున్నారని నేను ఎన్క్వైరీ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న అధికార పార్టీల యొక్క పెద్దదారులతోటి పోలీసులు మనల్ని అరెస్ట్ చేయకపోవడము, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోవడము, గ్రామంలో 2 నెలల నుండి వాళ్ళు ఊరూరు తిరుగుతున్న వ్యక్తులను అక్కడ ఉన్న ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ పిలిపించి వారికి కావలసిన సోషల్ విషయాల్లో ఆలోచించి వారికి భోజన వ్యవస్థలు చేయలేకపోవడము నేను ఆదేశించినప్పుడు, అంటే ఆంధ్రాలో గరగపర్రు, తెలంగాణలో నేరెళ్ళ లాంటి సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ ఏ విధంగా స్పందించింది, దానికి పరిష్కారం ఏం చూపించింది? ఎస్సీ కమిషన్ గరకపురం విషయంలో 2 నెలల నుండి దళితులు, బడుగు బలహీన వర్గాలు, మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు 2 నెలల నుండి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తే ఆ ఊర్లో కనీసం పాలు తీసుకోలేని పరిస్థితి, ఆ ఊర్లో మెడిసిన్ డాక్టర్ దగ్గరికి లేని పోనీ పరిస్థితి, ఆ ఊర్లో మంచినీళ్ళు తాగలేని పరిస్థితి, ఆ ఊర్లో వెహికల్ మీద పోయి ప్రయాణం చేయలేని పరిస్థితి, వాళ్లకు టోటల్ గ్రామం నుండి ఎటువంటి సదుపాయాలు ఉన్నా అందలేయకుండా ఆ గ్రామంలో ఉన్న పెద్దలు వారిని ఆదేశించిందంటే అక్కడ ఉన్న కలెక్టర్ కానీ అక్కడ ఉన్న ఎస్పీ కానీ ఏం చేస్తారు అనేది నాకు చాలా విచిత్రంగా కనిపించింది. నేను కలెక్టర్ను, అక్కడ ఉన్న ఎస్పీని పిలిచి వీళ్లకు గ్రామం బహిష్కరణ చేసే అధికారం వీళ్ళకు ఉన్నదా, ఉంటే వీళ్ళు చేస్తే చట్టపరంగా అది రైటా, ఒకవేళ రైట్ ఉంటే వారికి మీరు ఏం సహకరించరు, ఒకవేళ రాంగ్ ఉంటే 2 నెలల నుండి ఎందుకు అరెస్టు చేయలేదు, కారణాలు ఎందు ఎందుకు చేయలేదు, వారు అప్లికేషన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో, ఎస్ఐ ఎంబడి పోయి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఒకవేళ ఎస్ఐ అరెస్ట్ చేయకుంటే ఏసీపీ, డిఎస్పీ చేయాలి, డిఎస్పీ చేయకుంటే ఎస్పీ పోవాలి, ఎస్పీ తోటి కూడా కాకుంటే కనీసం కలెక్టర్ వాళ్ళ కలెక్టర్ తోటి కూడా కాకుంటే గవర్నమెంటే ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ మొత్తం అధికారులు పోయి పోవాల్సిన పరిస్థితి ఉండే, ఎందుకు దళితుల ఓట్లు తీసుకొని అధికారంలో వస్తారు, వాళ్ళకెందుకు న్యాయం చేయరు, వాళ్ళు ఓటకు ఎందుకు ఇచ్చారు, మా మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వము 4 కళ్ళతోటి చూసి మాకు న్యాయం చేయాలని ఆలోచించారు. 2 నెలల నుండి వాళ్ళు కడుపును పట్టుకొని ఊరు ఊరు తిరుగుకుంటుంటే మీరు ఏం న్యాయం చేసిరని వాళ్ళని మందలిస్తే, ఒకవేళ మీరు ఇమ్మీడియట్లీ 24 అవర్స్లో మీరు అరెస్ట్ చేయకుంటే నాకున్న ఎస్సీ కమిషన్కున్న పవర్ను కలెక్టర్ను, ఎస్పీని ఎంబడే ఢిల్లీకి పిలిపించి నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు కమిషన్కున్న పవర్ను అక్కడ ఉన్న కలెక్టరు, ఎస్పీ గ్రహించి అప్పటిదప్పుడే 24 గంటలల్లో 18 మందిని అరెస్ట్ చేసి వాళ్లకు 130 మందికి వారికి ఎస్కర్షన్ 100,000 రూపాయలు ఇచ్చి వారికి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. అది నేషనల్ ఎస్సీ కమిషన్లో ఇంతవరకు భారత చరిత్రలో కమిషన్ ఏర్పడినప్పుడు ఇట్లాంటి సంఘటన ఏ కమిషన్ చేయలేదు. అది మొట్టమొదట నేను చేసినప్పుడు మొత్తం యావత్తు తెలంగాణ, ఆంధ్రం కాకుండా దేశం మొత్తంలో ఎస్సీ కమిషన్కు పేరు, ప్రఖ్యాతి రావడం జరిగింది. గరగపర్రు ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇటీవల హైదరాబాద్లో జరిగిన పంజాగుట్ట ఇష్యూ కావచ్చు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా ఈ దేశంలో అనుమతి ఇవ్వని పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్క విషయము,
భారత దేశానికి స్వాతంత్రం చేసిన మహాత్మా గాంధీ అతడు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి దేశంలో ఉన్న అందరి నాయకులను ఒకతాటి పైకి తెచ్చి దేశ స్వతంత్రం కొరకు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ప్రత్యేకంగా పెట్టొచ్చని సుప్రీంకోర్టు పార్లమెంటులో కూడా భారత రాజ్యాంగంలో కూడా పెట్టవలసిన అవసరం ఉంది. రెండో విషయము మహాత్మా గాంధీ భూభాగాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క భూభాగాన్ని తెచ్చిన తర్వాత ఈ యొక్క దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఈ దేశానికి ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ప్రజలకు ప్రజాస్వామ్య విధానం ఎట్లా ఉండాలి, ఓటర్కి ఎట్లా చేయాలి, ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలి, రాష్ట్రపతి ఏ విధంగా ఉండాలి, ప్రధానమంత్రి ఏ పదవి చేయాలి, కలెక్టర్ ఏ పని చేయాలి, పోలీస్ వ్యవస్థ ఎట్లా చేయాలి, జ్యుడిషియల్ పవర్, ఇవన్నీ భారత రాజ్యాంగంలో ప్రజలకు అందించిన వ్యక్తి రాజ్యాంగ నేత, అతనికి కూడా పార్లమెంటులో కూడా ఎక్కడనన్నా ఏంటన్నా అతని విగ్రహం పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడనైతే నేషనల్ వే, ఎక్కడన్నా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటాయి, ఎక్కడన్నా ఏదైనా ఉంటే దానికి అనుమతి తీసుకోమని చెప్పారు. కానీ చాలా మట్టుకు దేశంలో ఏ యొక్క నాయకుని విగ్రహాలు లేదు. భారతదేశంలో కాక ప్రపంచంలో కూడా వాడ గ్రామ గ్రామ పట్టణ పట్టణ రాష్ట్రాలలో కూడా అన్నిటికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు వితౌట్ పర్మిషన్ తోటే ఉన్నాయి. కారణాలు ఏంటంటే చాలా గ్రామాలలో దళిత వాళ్ళలో ముఖ్యమైన కుడలిలలో ముఖ్యమైన చౌరస్తలలో వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టినందుకు అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ పోలీస్ అధికారులు కానీ ఆర్ఎండిఓ కానీ అబ్జెక్షన్ చేయలేదు. ఎక్కడైనా ట్యాంక్ బోర్డ్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతంలో పెట్టినప్పుడు మేము పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. కానీ పంజగుట్ట విషయానికి వచ్చినప్పుడు అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెడ్డి గారి విగ్రహం కూడా వితౌట్ పర్మిషన్ తోటి ఉన్నది. అది పెట్టిన వాళ్ళు కూడా ఎస్సీలే దళితులే, వారు కూడా దళితుల గురించి చాలా డెవలప్మెంట్ పథకాలు తీసుకొచ్చి చాలా మట్టుకు ఆరోగ్యశ్రీ అటువంటి పథకాలను తెచ్చినందుకు దళితులు ఆత్మగౌరవంతో అతన్ని పెట్టడం జరిగింది. కానీ అదే పక్కకున్న చోరస్సులో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి, ఈ దేశంలో మార్పులు కానీ ఏ రాజకీయ పార్టీలు వచ్చినా అంబేద్కర్ చూపించిన విధి విధానాలు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇండియా కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ కానీ ఏది కూడా రాజ్యాంగ పరంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ కానీ తర్వాత నరేంద్ర మోడీ కానీ బాగా పనిచేస్తున్న ఆలోచనతోటి మాకు కూడా వీళ్ళు విశ్వసిస్తారనే ఆలోచనతోటి పర్మిషన్ కడిగినారు, కలెక్టర్కు పెట్టినరు, పోలీస్ కమిషనర్కు చెప్పారు, రెవెన్యూకు చెప్పారు, చెప్పినాక కూడా సిహెచ్సి కమిషనర్ కూడా చెప్పారు, చెప్పినాక కూడా వాడు పర్మిషన్ ఇవ్వలే. ఇవ్వకుంటే వాళ్ళు ఎప్పుడు ఒక నెల నుండి ప్రయత్నాలు చేస్తారు. మాకొక్కటే ఒకటి, ఎట్లయితే దసరా పండుగలు జరుపుకుంటారో, క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారో, ఈ యొక్క రంజాన్ పండుగలు జరుపుకుంటారో, దేశం మొత్తంలో అంబేద్కర్ 14th April రోజు దళితులందరూ కూడా ఒక మంచి పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ సందర్భంగా మాకు ఒక దేవుడు ఉండాలనే ఆలోచనతోటి అక్కడ ఉన్న కార్యకర్తలు తెలుసో తెలియక విగ్రహాన్ని అయితే పెట్టారు. పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ ముందుంది, ఏసీపీ ఆఫీస్ ముందుంది పంజగుట్ట, పెట్టకుండా ఆపినింటే సరిపోతుండే. మీరు తర్వాత పెట్టుకుని పర్మిషన్ తెచ్చుకోరని అక్కడ ఉన్న అంబేద్కర్ యువజన సంఘాలకు ఆదేశం ఇచ్చింటే సరిపోకుండే. కానీ పెట్టేదాకా 5 గంటలు పెట్టేదాకా చూసి మొత్తము నిర్మాణం జరిగినాక, నిర్మాణం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి దాన్ని అమానుష్యంగా తీసి నేలగొట్టి పళ్ళగొట్టి, దాని ఒకవేళ అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు, మాకు కూడా పదవులు ఇచ్చాడు, మాకు కూడా బాధ్యతలు కల్పించాడని పోలీసు అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఆలోచిస్తే ఆ ఒక తప్పుదారిని పెట్టిన విగ్రహాన్ని తీసి తన పోలీస్ కార్యాలయంలో సురక్షితంగా పెట్టి అధికారులను అందరిని పిలిచి సంఘాలను పిలిచి మాట్లాడి మీరు ఇది తప్పు చేస్తున్నారు, రేపు 14th April ఉంది, ఆఫ్టర్ 14th April చెప్తుంటే సరిపోతుండే, దాన్ని తీసి అంబేద్కరు దేశానికి ఒక దిశ దశ చూపెట్టిన వ్యక్తినే డంపింగ్ లారీలు వేసారు. అంటే అధికారులకు తెలియకుండా వేసారా, అధికారులకు చెప్పకుండా వేసారా? కింది స్థాయిలో ఉన్న ఇద్దరు కూడా ఎస్సీలే, అధికారులు ఏది ఆదేశిస్తే వాళ్ళు అది ఆదేశించారు, తీసుకెళ్ళి ఎక్కడ వేసిండ్రు,
ఎక్కడన్నా భారత చరిత్రలో ఏదైనా విగ్రహాలు పెట్టి గుడ్లు కూలగొట్టి మజీద్ కూలగొడితే దాన్ని తీసుకుపోయి చిత్తకుండీలు ఎక్కడ వేయలే, చరిత్ర లేదు. ఇన్ని మజీద్లు రోడ్డు మీద కూలగొట్టినా, ఇన్ని మజీద్లు కుల ఈ యొక్క దేవాలయాలు కూలగొట్టినా చిత్తకుండీలా మొరిలా లేచింది ఎక్కడ దాఖలా లేదు. ఎందుకు అంబేద్కర్ని ఇంత అవమానపరిచిండ్రు? మీరు తీసింది అది తప్పే అయితే తీసిన దానికంటే మమ్మల్ని అవమానపరచడము, అంబేద్కర్ని కించబడము, భారతదేశంలో ఉన్న 40 కోట్ల దళితులను అగౌరవపరచడము, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అగౌరవపరచడము, పార్లమెంటు విధి విధానాన్ని అగౌరవపరచడము, ఇది తీరంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. అప్పుడు నాకు తెలిసిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళను విడిపేయడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ను, పోలీస్ కమిషనర్ను పిలిచి నేను చర్చలు చేసిన రాత్రి 9 గంటల నుండి 2 గంటల వరకు ఒక్క విషయం చెప్పాను వారికి, మీరు ఏ విధంగా తీసిర్రో ఆ విధంగా మీరు పెట్టాలంటే మీకు రూల్స్ ఉండే, పర్మిషన్ కావాలి. నేను ఒకటే ఆదేశం ఇచ్చిన, మీకు రూల్ వద్దు, పర్మిషన్ వద్దు. ఎట్లయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిది విగ్రహం పెట్టారో అదే పద్ధతిలో మాకు పెట్టియండి. నువ్వు పెట్టకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది నువ్వు పెట్టలే కదా, పోలీసు మున్సిపల్ కమిషనర్ మేము పెట్టినాం, పర్మిషన్ తీసుకోలేదు కదా. అవును, ఆ విధంగా నేను పెడతాము, మీరు తీయకండి. అది కామిషన్ అంటే పోలీస్ కమిషనర్ కొంచెం ఆలోచించాడు, కలెక్టర్ ఆలోచించాడు, అందరు ఆలోచించి పెట్టే లోపలనే అన్ని దళిత సంఘాలు ఉద్యమాలలో రావడము, కార్యకరూపంలో దాల్చడము, ప్రభుత్వానికి ఒక ఇజ్జత్ సవాలు ఏర్పడటము, అది ఆ విధంగా ఉన్నది. నేను చీఫ్ సెక్రటరీని డీజీని పిలిచి మాట్లాడడం జరిగింది. మీరు ఇమ్మీడియట్లీ ఈ యొక్క స్టాచ్యూ విషయంలో అతి త్వరలో నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటు ఎలక్షన్లో ఓటింగ్ 23 తారీఖు అయిన తర్వాత దేశంలో ఉన్న రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ మొత్తం ఉన్న దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చెలో హైదరాబాద్ స్లోగన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ స్లోగన్ ఇస్తే జనాలు వస్తే సుప్రీంకోర్టులో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద జరిగిన సంఘటన ఇది, 2వ సంఘటన జరుగుతుంది. ఇది మీరు గుర్తించాలి. తప్పు ఏదైనా ఉంటే తప్పును ప్రభుత్వమే ఒప్పించి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్టాచ్యూ పెట్టాలని వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. నేను చీఫ్ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడినా, చీఫ్ సెక్రటరీ డీజీ గారు కూడా మీరు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏమైనా ప్రాసెస్ ముందుకు ప్రాసెస్ అయింది. ఒకటి వాళ్ళ మీద కేసులు ఏవైతే పెట్టినో, స్టాచ్యూను పెట్టినప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళని ఆ కేసులన్నీ డీజీ గారు ఇమ్మీడియట్లీ కమిషనర్కు చెప్పి మొత్తం దాన్ని విడ్రా చేశారు, వాళ్ళ మీద కేసులు లేకుండా చేశారు. తర్వాత చీఫ్ సెక్రటరీ అప్పటికప్పుడే సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూర్చొని దీన్ని నిర్ణయాలు చేయాలని. వాళ్ళకు ఒక్క విషయం ఏమిటంటే పొలిటికల్ ప్రెషర్ రావడం వల్ల పొలిటికల్ తోటి మేము వంగి మేము స్టాచ్యూ పెట్టాలనా అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. మేము ఒకటే విషయం చెప్తున్నాం, పొలిటికల్ థింకింగ్. మేము దళిత సంఘాలు, నేను నేషనల్ కమిషన్ మెంబర్ను కాబట్టి మీరు మేము కూర్చొని ఆలోచన చేసి ఒక స్టాచ్యూని అక్కడనే కాదు ఎక్కడో చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేదాన్ని పెట్టాలని మనం చెప్పడం. రాజశేఖర్ రెడ్డి విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నప్పుడు రాని ట్రాఫిక్ సమస్య, ఎందుకు అంబేద్కర్ విగ్రహం పెట్టంగానే అందరికి ట్రాఫిక్ సమస్య మొదలవుతుంది? విషయము ఏంటంటే అంబేద్కరు విగ్రహం ఎక్కడైతే ఉంటుందో పోలీసులకు, గవర్నమెంట్కు, అధికారులకు ఒక భయాందోళన ఉంటుంది. అంబేద్కర్ అనగానే దళితులకు దిశ నిర్దేశించే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. పోలీస్ స్టేషన్ ముంగట్న ఇది ఉంటే దళితుల కేసుల మీద మేము సరిగ్గా స్పందించలేకపోతామేమో, దళితుల సమస్యలను మేము పట్టించుకోలేకపోతే అంబేద్కరే మీ స్టేషన్ ముంగట్టుండి మీరు ఏం చేస్తారని మాకు నిర్దేశం ఇస్తారు. ముఖ్యమంత్రి అంటే ఆయన మామూలు ముఖ్యమంత్రి, పెద్ద ఆయన అవసరం కూడా లేదనుకున్నా కానీ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటుందో ఆ రోజు చాలా గ్రామాలలో కానీ, చాలా పార్లమెంటు వ్యవస్థలో కానీ, అసెంబ్లీలో కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో అంబేద్కర్ విగ్రహం కానీ ఫోటోలు ఉంటే అధికారులు బుగులు పట్టి తమ విధి విధానాలు సరిగ్గా చేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే అంబేద్కర్ చూస్తుండే విధానం అంటే అంతకంటే భయం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు గుడిలో దేవుడు ఉంటాడా, గుడి పోయి మొక్కుతాడు, తిరుపతి పోతున్నాం అక్కడ ఏముంటుంది అట్టయినా మాకు అంబేద్కర్ ఆ విధంగా మాకు ఆశీర్వాదాలు ఉంటుంది. అంబేద్కర్ని చూస్తే మాకు చేయకుండా చేసినా మా మీద ఆశీర్వాదం ఉన్నది అని ఒక ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ మా మీద చేస్తున్న దానికి వ్యతిరేకంగా చెప్పడానికి అవకాశం. రైట్, ఇప్పుడు ప్రధానంగా మీ మాటలోనే ఒక చర్చ వచ్చింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్పందించిందో
లేదా మీరు రా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అట్రాసిటీలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఎస్సీ కమిషన్? ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అసలు? ఒకటి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఈ యొక్క సమాజంలో ఉన్న అంటరాని తనము బడుగు బలైన వర్గాలు, నేను అధికారంలో వచ్చాను కాబట్టి మార్పు చేయాలని బాగా ఆలోచించాడు. సంవత్సరం నుండి మార్పు కొరకు ప్రయత్నిస్తుంటే అధికారంలో మేము రావచ్చు, ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ప్రధానమంత్రి కావచ్చు, మా వ్యక్తులు అందరినీ ఎంపీ మినిస్టర్ని చేయొచ్చు. మేము ఆదేశిస్తున్న విషయాన్ని కింద ఉన్న బ్యూరోక్రాట్ సరైన సమయంలో స్పందించలేకపోతుండని బాధపడ్డాడు. మేము ఎంత చేసినా ప్రభుత్వాన్ని వ్యక్తులే సరిగా లేరు, నేనేం చేయగలుగుతానని ఆవేదన పడ్డాడు. కరెక్ట్. నేను కమిషన్ మెంబర్ అయిన తర్వాత మాకు పవర్ ఉన్నది, జ్యుడిషియల్ పవర్ ఉంది, అధికారులను దండించే మాకు అధికారం ఉంది. అవును. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్నే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు తప్ప నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను తుంగలు దొక్కుతున్నారు. ఎందుకు దొక్కుతున్నారంటే, నేషనల్ కమిషన్ అంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ అంటే ఎస్సీలే కదా అని అనుకుంటారు. దాని పక్క కమిషన్ ఉంది, దానికి ఒక పవర్ ఉంది, దానికి ఒక అధికారాలు ఉన్నది, జ్యుడిషియల్ పవర్ ఉందని చాలా మటుకు ఈ యొక్క అగ్ర కులాల్లో ఉన్న బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు అనుకుంటలేరు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీలతో వచ్చిన వ్యక్తులు మామూలుగానే ఉన్నారనుకుంటున్నారు. కానీ ఎస్సీ కమిషన్ కూడా అంటరానితనంగానే చూస్తున్నారు. నేను ఇక్కడ కూడా మొన్న గజ్వేల్ వెళ్ళా, ఒక అమ్మాయిని, 16 ఏళ్ళ అమ్మాయిని 5 మంది రేప్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది, ఎక్కడైతే రేపు జరుగుతుందో, మర్డర్ అవుతుందో, అక్కడ ఇమ్మీడియట్లీ ఎస్పీ కలెక్టర్ పోయి మందలిచ్చి వారికి ఇమ్మతియ్యాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది. కానీ అక్కడ కలెక్టర్ పోలే, ఎస్పీ పోలే. కారణం ఏంటంటే ఆ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా, ఆ ముఖ్యమంత్రి జిల్లాలో ఒకవేళ పోతే నా పోస్ట్ ఏడో వచ్చుతాడో, నన్ను ఎక్కడ తీసేస్తాడో అని ముఖ్యమంత్రికి మంచి ప్రేమతోటి కలిగించుడు. కానీ అక్కడ జరిగిన దళిత అమ్మాయికి న్యాయం చేయాలని వాళ్ళు ఆలోచించలేదు. అది పోని, ఆలోచించకుంటే రాకుండే. నాకు ఢిల్లీలో తెలియగానే నేను ఇమ్మీడియట్లీ ఢిల్లీకి నోటీస్ ఇచ్చి నేను అక్కడ వస్తున్నా, మీరు అందరు ఉండాలని చెప్పినాక కూడా అక్కడున్న కలెక్టర్ కానీ అక్కడున్న సిపి గారు కానీ నేను విజిట్ చేసేటప్పుడు నన్ను వెల్కమ్ చేసే పరిస్థితి రాజకీయంగా ప్రోటోకాల్ ప్రకారంగా చేయాలి. నేను రాజకీయంగా కాదు, నేను బీజేపీ ఉండొచ్చు, ఒకవేళ నన్ను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి. రావాలి. కానీ కలెక్టర్ రాలే, కమిషనర్ రాలే, ఎవరిని పంపిండు కింది అధికారులను, డిఎస్పీని పంపితే. నేను అడిగాను కలెక్టర్కు ఫోన్ చేసి ప్రత్యేకంగా, డిఓ సార్ నేను సీఎం తోటి ఉన్నా. అంటే నువ్వు సీఎం ఇంపార్టెంటా, ఇక్కడ జరిగిన అమ్మాయి ఇన్సిడెంటా? నేను ఒకటి అడిగాను మళ్ళీ అతన్ని, ఒకవేళ సీఎం అక్కడ నేను వచ్చిండు, ఇది 3 రోజులు జరిగింది, 3 రోజుల ముందు సీఎం వచ్చినా రాలే, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాలే? రావాలి కదా, వచ్చి చూడాలి కదా. పోనీ చూడలే, రాలే, నీకు దళితుల మీద ప్రేమ లేదు, నీకు నీ పోస్టుకు ఉన్న విలువను కూడా నీకు తెలియకుండొచ్చు. అయినా ఈ యొక్క వాళ్లకు నష్టపరిహారం ఇచ్చినవా? ఇయ్యలేదా? ఇయ్యలే. 24 అవర్స్ల గ్యాంగ్ రేప్ కేసుల మైనర్ పిల్లకు, అమ్మాయికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, కలెక్టర్ ఆదేశం ప్రకారంగా 850,000 ఇవ్వాలి. 50% ముందు కేసు అయినా, కేసు తర్వాత అది ఎందుకు ఇవ్వలే? నేను వచ్చి అడుగుతున్నాక కూడా మీరు ఇంకా చెక్కు తేలే అంటే మీ నిర్లక్ష్యము. దళితుల మీద ఎంత ప్రేమ ఉందో, మీరు సీఎంని ఏమైనా అటాక్ అయిందా? సీఎంని ఎవడన్నా దాడి చేసినా? అక్కడ నువ్వు పోయినో కానీ దాడి అయిన దగ్గరికి నువ్వు రాలే. అంటే దీనిని బట్టి చూస్తే నేను వచ్చినప్పుడే నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే ఈ యొక్క జిల్లాలలో ఎస్సీల మీద జరుగుతున్న దాడులు ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా నేను 1 ఇయర్ బిఫోర్ దళితులు 250 ఇళ్ళు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే ఓట్ల రాజకీయాల కొరకు వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ తీసుకొని మొత్తం ఇల్లు కూలగొట్టారు.
చలికాలం టైం, వాళ్ళు ఇల్లు కడతారని ఆశించారు. ఆ ఇల్లు గుళ్ళగొట్టి కలెక్టర్కి ఇస్తే ఇది జియో ప్రకారంగా కట్టలేమని ఎండల వానల వర్షంలా వాళ్ళు మొత్తం రోడ్ల మీద ఉన్నారు. ముఖ్యమంత్రి జిల్లా అయిన అధికారులు స్పందించలే, వాళ్ళకి కట్టలే. ఇల్లు కట్టిస్తారని ఎందుకు చెప్పాలి? కూలగొట్టాలి ఎందుకు? వాళ్ళు ఎక్కడ తమ యొక్క సంసారాన్ని నడిపారంటే నరేంద్ర మోడీ గారు స్వేచ్ఛ భారతి యొక్క తోటి మరుగుదొడ్లు కట్టించే చిన్న చిన్న రూములలో వాళ్ళ సంసారం చేసుకున్నారు. అది అధికారులు ఇంతవరకు చేయలే. అంటే గతం ఇప్పుడంటే రేపైంది. 250 కుటుంబాలు కూడా రోడ్ల మీద పడ్డారు. ముఖ్యమంత్రి జిల్లాల ముఖ్యమంత్రి ఉన్న జిల్లాని ఇది జరిగితే మిగతా 22, 18 జిల్లాలో ఏ విధంగా ఉంటుంది? ముఖ్యమంత్రి జిల్లా ఆదర్శంగా ఉండాలి. ఇది ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే అక్కడ అధికారులే లేరు. నేను ఇప్పుడు ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళ మీద నోటీస్ ఇచ్చాను. వాళ్ళకి ఇంకా 850,000 రియాలే. వాళ్ళని అరెస్ట్ చేసి, అరెస్ట్ మామూలే చేయవలసి వస్తుంది, అరెస్ట్ చేయకుండా ఊకో. కానీ వాళ్ళకి కంపెన్సేషన్, వాళ్ళకి రావాల్సిన రాయితీలు, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది దళితులకు. అదేవిధంగా ఈ దేశంలో ప్రభుత్వము ఇందిరాగాంధీ గరీబీ ఆటో అని ఒక స్కీమ్ తీసింది. గరీబీ ఆటో అంటే ఇందిరాగాంధీ మంచి ఆలోచన ఉంది. దేశంలో ఉన్న గవర్నమెంట్ భూములు, అసైన్మెంట్లు దళితులకు ఇవ్వాలని ఉంది. దళితులకు ఇచ్చారు 75 నుండి ఇచ్చారు వ్యవసాయం చేయ. ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు భూమి వాల్యూ పెరిగినందుకు, ఆ భూమి వాల్యూ పెరిగితే ఈ యొక్క అసైన్మెంట్ విలువ ఏంటంటే ఎవరు కూడా అమ్మద్దు, ఎవరు కూడా కొనొద్దు. ఆ ఎస్సీల తప్ప వేరేలకు ఇవ్వద్దు. ఒకవేళ ఎస్సీల భూములు తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద కడితే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ నేను చూస్తున్నా అసైన్మెంట్ ల్యాండ్ను గుంజుకొని నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇచ్చి లక్షల లక్షల రూపాయలు దళితుల భూములే తీసుకుంటూ, ఉదాహరణకు కోకాపేట, గండిపేట, మన ఇబ్రాహీంపట్నం, తర్వాత పటాన్చెరు, రాయలార, కోకిల, ఈ యొక్క సంగారెడ్డి, ఈ చుట్టుపక్కల వాల్యూ పెరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు దళితుల భూములనే టార్గెట్ చేస్తారు. ఈరోజు దళితుల భూములలో పట్ల ఇట్లాంటి ఇష్యూస్లలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏం జోక్యం చేసుకోవచ్చు. పవర్ హరాస్మెంట్ కదా. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా హరాస్మెంట్ అయినా అక్కడ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. నిజంగానే ఎస్సీ కమిషన్ దేశంలో చాలా బాగా పనిచేస్తుంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. నిజంగా ఈ దేశంలో జరుగుతున్న దళితులకు రక్షణ ఎస్సీ కమిషన్ కల్పిస్తుంది అనుకుంటారా మీరు? అంటే నిజంగా చూస్తే ఎస్సీ కమిషన్ కల్పిస్తుంది. ఎప్పుడు కల్పిస్తుంది? కమిషన్ మెంబర్ కింది స్థాయి నుండి పనిచేసుకుంటూ వచ్చి అంబేద్కర్ ఆలోచనతో ఉండి అతను కూడా బాధ తెలిసి ఉన్న వ్యక్తి చేయగలుగుతాడు. బ్యూరోక్రాట్, ఐఏఎస్, ఏసీలో కూర్చొని టూర్ టు టూ టూరు ఆఫీసు ఫైల్ చూస్తే జరగదు. ఇది అఫీషియల్గా ఒక దళితునిగా జరుగుతున్న అత్యాచారాలు కళ్ళతోటి చూసి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని స్పందించే గుణం. బ్యూరోక్రాట్ ఏముంటుంది? నీట్ నీట్ లీడ్ లీడ్గా ఉంటారు. ఒక కమిషన్ మెంబరు గ్రాస్లో కూడా పోయి పరిష్కరించవచ్చు. అసలు చాలామంది నాకు అధికారులు ఏమంటారంటే, అరే కమిషన్ అంటే ఈ ఎంప్లాయీస్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్, పోలీసు, అర్బన్, బ్యాంకు గాళ్ళ గురించి మాట్లాడాలి. మీరు ఎందుకు గ్రామాలలో వచ్చి కలెక్టర్లను, ఎస్పీలను మందలి చది చేశారంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు విధులు సరే జరుగుతలేదు కదా. సప్లాన్ అమౌంట్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, అక్కడ భూమి విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ విషయం కానీ, ఆరు రాష్ట్రాల్లో మీరు ఆరు రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆరు రాష్ట్రాల వివిధ విభాగాల అధికారులతో మాట్లాడి ఉంటారు. చాలా డిపార్ట్మెంట్లలో రిజర్వేషన్లు అమలు కావడం లేదన్న సమస్య కూడా మీ దగ్గర ఉన్నది. ఎట్లా ఉంది పరిస్థితి రిజర్వేషన్లకు సంబంధించి? విషయము ఇది చూస్తే దళితుడు ఉద్యోగానికి వచ్చినప్పుడు ఎల్డీసి యూడీసీ వరకు అతనికి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఏ సంస్థలో కానీ, ఏ వ్యవస్థలో కానీ, ఏ అక్కడ దాకా ఏం రాదు. ఎట్లయితే సీనియర్ ప్రమోషన్, సూపరింటెండెంట్, సీనియర్ ఆఫీస్కి వెళ్ళే కొద్దీ అతడు టాలెంట్ చాలా బాగుంది, చాలా నిస్వార్థంగా పనిచేస్తుండు, అప్పటిదాకా అతను బాగా నమ్ముతారు. ఎప్పుడైతే కీ పోస్టుకు వచ్చేటప్పుడు వీడు దళితుడు, వీడు ఇక్కడ ఉంటే మా మీద పెత్తంతనం చేస్తాడు, వీని ఏదో ఒక రకంగా కిందికి రాగాలంటే అధికారం వీళ్ళ చేతులు ఉంది కాబట్టి ప్రమోషన్ ఇచ్చే సమయానికి
ఎప్పుడో ఒకసారి ఇతడు చిన్న విషయాన్ని తప్పుదారి లీవ్ పెట్టో డ్యూటీ మీద ఫైల్ మీద సరే సైన్ చేయకుంటూ ఆ పాత కేసులను తెచ్చి విజిలెన్స్ కేసు నీ మిన్నున్నదని ప్రమోషన్ ఇవ్వకుండా అతన్ని ఆపుతున్నాం. ఇప్పుడు డీజీపీ విషయం కానీ, చీఫ్ సెక్రటరీ విషయం కానీ, సీనియర్ పోస్ట్ విషయం కానీ, సిఎండి విషయం కానీ, సిఎండి కానీ, ఈ జిఎం కానీ, ఇటువంటి కీ పోస్టులలో దళితులను రాకుండా అడ్డుకోవడానికి బ్రాహ్మణ విధానం ఉన్న వ్యవస్థ ఇంకా పనిచేస్తుంది. ఈ కమిషన్ చెప్పినాక కూడా వాళ్ళని రివ్యూ మీటింగ్కి పిలిపించి అడుగుతున్నా కూడా వారు ఏదో వంక చెప్పి దాన్ని తాటేస్తారు. కానీ వారికి మళ్ళీ అధికారంలో ఉన్న పెద్ద పొలిటికల్ నాయకులే దానికి సపోర్ట్ చేయడం వల్ల వారు బాగా ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారిని నేను అభినందించాలి. ఇంతకుముందు కమిషన్ యొక్క సిస్టమ్ వేరు, ఇప్పుడున్న కమిషన్లు ఉన్న మొత్తం మెంబరు కింది గ్రాస్ కంచి దళిత ఆలోచన వ్యక్తులని ఇలా మెంబర్ చేశారు. నేను పెద్ద విద్యావంతుని కాదు, ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, దానితో పాటు దళితుల ముఖ్య స్థానానికి రావాలని అంబేద్కర్ చూపిన మార్గంలో పనిచేసే వ్యక్తిని నరేంద్ర మోడీ దేశంలో 5 మందిలో నన్ను చేసిరంటే నరేంద్ర మోడీని అభినందించాలి. రెండోది, మాకు తమిళనాడుకి ఇచ్చిన వ్యక్తి అట్లనే విషయం, అదే రామశంకర్ కటారియ ఆయన కూడా గ్రాస్లకించి వచ్చిన అతనికి ఇచ్చారు, అదేదో గుజరాత్కించి. ఈ విధంగా నరేంద్ర మోడీ దళితుల యొక్క నాడి వెట్టే వ్యక్తిని సెలెక్ట్ చేశారు. మీరు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వచ్చారు, ఇక్కడ ఒక ప్రశ్న మీకు, ఇదే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార విశ్వ హిందూ పరిషత్లు భారత రాజ్యాంగాన్ని తీసేయమని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మీరు చెప్పింది అంది కొంతవరకు వాస్తవంగా కనిపిస్తున్నా. మేము ఆర్ఎస్ఎస్లో ఉంటూ దళిత నాయకులం మేము, ఎస్ అక్కడ ఉన్న వాళ్ళు ఆ యొక్క సంస్థలో పనిచేసిన అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ ఆలోచన మా ఆలోచన రెండు వేరైనా సిద్ధాంతం ఒకటే. మేము కూడా ఈ విధి విధానం తప్పని చెప్పి ఆ సంస్థలో మార్పులు తెస్తున్న విషయం, వారు వారి యొక్క మైండ్ లోపల ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మాకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిందే నిజమైనాక మేము దానికి వ్యతిరేకించి దాన్ని సరియైన మార్గంలో తీసుకెళ్తున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నారు, ఒకవేళ అంబేద్కరే లేకుంటే నేను ప్రధాని కాలేను అన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ కించి వచ్చాడు, ప్రచారం కించి వచ్చాడు. దేశంలో రకరకాల ఇట్లాంటి డైలాగులన్నీ కేవలం దళితుల ఓట్ల కోసం కదా? నో, అది చాలా రాంగ్. దళిత ఓటుకున్నట్టు నేను కూడా దాన్ని వ్యతిరేకించేవాడిని. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు మీరు చూడండి, స్వతంత్రం వచ్చినాక కాంగ్రెసు జనతాదళ అధికారంలో వచ్చింది. వచ్చినప్పుడు అంబేద్కర్ ఆలోచన విధానం ఎక్కడన్నా చూపారా? వాళ్ళు కూడా అంబేద్కర్ మిన్నే చెప్పారు, ఆడ కూడా ఎస్సీ మోర్చి ఉంటుంది, ఆడ కూడా దళితులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు ఆ పార్టీలో. కానీ ఎప్పుడన్నా అంబేద్కరు ఈ దేశంలో దళితులకు ఇది చేసిరు అది చేసిరని మొత్తం ప్రపంచానికి ఎక్కడన్నా చాటి చెప్పారా, చూపారా? ఎక్కడన్నా చూపితే వాళ్ళు చూడండి, మేము వచ్చిన తర్వాత అంబేద్కర్ మీద మీరు ఓటు కొరకే చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మీ యొక్క నిస్వార్థంగా అంబేద్కర్ చేసిన విధి విధానాన్ని చేయాలంటే, ఎప్పుడైతే గాంధీ మహాత్ముడు చనిపోయినాక ఢిల్లీలో విశాలమైన ఒక పర్యటన దాన్ని పెట్టారు, ఆయన స్వతంత్ర ఉద్యమం చేసిన ఆయన పెట్టారు, సంతోషం. కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చాడు కదా, ప్రజలకు నీకు అధికారం ఇచ్చాడు కదా, దీన్ని ఎందుకు మీరు చేయలేదంటే, అప్పుడు బీజేపీలు ఉన్న ఆర్ఎస్ఎస్ జనసంఘ అంతా పోరాడి మన యొక్క బొంబాయిలో వారికి ఒక ఆ స్థానాన్ని కల్పించి అది చేయడం జరిగింది. రెండో విషయం, అంబేద్కర్ ఎక్కడైతే పుట్టాడో ఈ యొక్క మావు మధ్యప్రదేశ్లో మావు వారి యొక్క తండ్రి సుబేదార్ ఆ యొక్క 50 గజాల స్థలాన్ని బీజేపీ ప్రభుత్వం, అప్పుడు బీజేపీ అధికారం లేదు, పట్వా గారు, మేము అప్పుడు బీజేపీలు ఉన్నాం, తావర్చంద్ గెహ్లత్ మినిస్టర్లు ఉన్నాం, వారితో మాట్లాడినాం, అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని గుర్తింపు చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు దళిత ఓట్లే మధ్యప్రదేశ్లో మేజర్ దళిత ఓట్లు. అప్పుడు 15 ఎకరాల ల్యాండ్ తీసుకొని 46 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద విశాలమైన భవనం కట్టాం. అంటే అది ఓట్ల గురించి కట్టలే, మేము ఓట్ల గురించి కట్టలే. అదే విధంగా బీజేపీ ప్రభుత్వం చెప్పండి, ఒక విషయం ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు చేస్తేనేమో చేయలేదంట,
చేసినాక మీరు ఓట్ల గురించి అంటారు. ఇప్పుడు చేశానా చేయొద్దా అనేది మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము నిస్వార్థం ఉందని చెప్పుకుంటున్నాం. ఓట్ల కోసం మీరు చేయట్లేదు అనుకుందాం, ఇబ్బంది లేదు. బీజేపీ ప్రభుత్వంలో రేపు మళ్ళీ 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండబోతుంది, నిజంగానే భారత రాజ్యాంగం సురక్షితంగా ఉంటుందా, ప్రజలు నమ్మొచ్చా? అటు మన నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కంటే ముందు కూడా ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో అది అదే విధంగా ఉంటుంది. వారు చూపిన విధి విధానంలో నేను పరిపాలన సాగిస్తా, దీన్ని మార్చే పరిస్థితి లేదు. చాలామంది రిజర్వేషన్లు తీస్తారు తీస్తారని ప్రచారం చేశారు, ఇది చాలా తప్పు అని చెప్పిన తర్వాతనే ఇంత రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఒక్క సీటు వేరే పార్టీ గీయకుండా అలా దళితులు కూడా ఉన్నారు కదా. అంటే చాలామంది దళితులు ఏమనుకుంటారంటే, మీ ప్రెస్ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా, దళితులు అంటే బాగా చదువుకున్న వ్యక్తులు, బాగా విద్యావంతులు, బాగా తెలివి ఉన్న వ్యక్తులే మమ్మల్ని వ్యతిరేకిస్తారు. కానీ కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్, చదువుకున్న కొంతమంది కాకుండా మమ్మలను 99% మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వ్యతిరేక ఇచ్చిన వ్యక్తులను కూడా మేము స్వాగతం చేస్తాము. మా తప్పులను మా దృష్టికి వస్తే ప్రభుత్వంలో మేము చేంజెస్ దేనికే వాళ్ళు చూపెట్టే దాన్నే మేము అవగాహన చేసుకుంటాము, అది సంతోషము. ఈరోజు దేశంలో 305 సీట్లు వచ్చిందంటే వితౌట్ దళితులు, ఎస్టీలు ఏయందే అధికారంలో రాము. వాళ్ళు ఓట్లేస్తేనే మేము అధికారంలో వచ్చినాం. కానీ మేము వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత మేము దళితులను మేము ఎందుకు దూరం చేసుకుంటాము? అధికారులు మాకు చాలా వెన్నులాంటి వాళ్ళు. మాకు ఇట్లాంటి వ్యక్తికి నాకు ఎందుకు ఇచ్చారు? ఈరోజు మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా, నేను బీజేపీ తెలంగాణలో 1 సీటు గెలవదనుకున్నారు, చాలా గెలవరు, ఎక్కడ గెలవరు వీళ్ళు అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్ నేను కమిషన్ మెంబర్ అయినాక కరీంనగర్లో సిరిసిల్ల విషయం, అక్కడ నేరెళ్ళ దళితులను కొట్టడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, అరాచకం చేయడము. నేను వెళ్ళిన తర్వాతనే ఆ దళితులను ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ని పెట్టి, అధికారులను పెట్టి, వాళ్ళ మీద శిక్షించి, వాళ్ళకి జైలుకు పంపి డబ్బులు ఇప్పించి, ప్రజలందరికీ నేషనల్ ఎస్సీ కమిషన్ దళితులకు అండగా ఉన్నది అనేది అక్కడ ప్రూఫ్ అయింది. అక్కడ ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు గెలిచిన బండి సంజయ్ అప్పుడు ఒక మామూలు కార్యకర్త, నా ఎంబడి ఉండి ఆ కేసును డీల్ చేసినందుకే దళితులు అతన్ని ఆకర్షించి ఈరోజు వారికి ఓటు వేయడం జరిగింది. అది కారణం. రెండో విషయం, ఇక్కడ జరిగిన నిజామాబాద్ విషయం, ఆర్మూరు జిల్లాలో కానీ అక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు గ్రామ బహిష్కరణ, అంబేద్కర్ స్టాచ్యూ పెడితే తీయడము, దళితుల భూములను లాక్కోవడం, ఇటువంటి ఇష్యూల మీద కూడా నేను వెళ్ళి అక్కడ మీటింగ్ పెడితే అక్కడ వివిధ రాజకీయ పార్టీల కమిషన్ అంటే అందరూ వస్తారు. నేను చెప్పిన దాని మీద ఆలోచన చేసి అక్కడ కూడా వారు ఈ యొక్క దళితులు మాకు ఒక అండ ఉన్న వ్యక్తి, మంచివాడు వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతడు కూడా ఈ వ్యక్తి అని అక్కడ కవితను ఓడగొట్టి బీజేపీకి రావడం. అదే గోడు సంబంధించిన వ్యక్తి ఆదిలాబాద్లో అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ స్వామి బాబు, అంటే నేను ఎక్కడ పర్యటన ఇచ్చినో అక్కడ రిజల్ట్ వచ్చింది. అంటే మేము సర్వీస్ చేస్తున్నందుకే ఎక్కడో ఒక దిక్కు రిజల్ట్ వస్తుంది. అంటే ఇది పార్టీ పరంగా చెప్పడం లేదు, కానీ సమాజంలో దళితులు అవేర్నెస్ చెందుతారు, వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. నీకు ఎందుకు నిన్న జరిగిన ఈ యొక్క మన గజ్వేల్ విషయం కానీ, హైదరాబాద్లో మొన్న రేప్ గారు, చివరిగా దేశంలో ఇన్ని జరుగుతున్నాయి, ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా, నేషనల్ మెంబర్గా మీరు చూస్తున్నారు, అంగీకరిస్తున్నారు సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో, కమిషన్ మెంబర్గా స్పందిస్తున్నారు, చిన్న చిన్న నాయకులు స్పందిస్తున్నారు, కానీ దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇట్లాంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళకేమో ఉద్యోగం ముఖ్యం, రాజకీయ నాయకులకేమో పార్టీ ముఖ్యం, ఓకే, మిగతాళ్ళకి అది ముఖ్యం, నాకు కమిషన్ కాబట్టి దళితులు ముఖ్యం. నేను దళితులు ఈ విషయం మీరు ఆలోచించాలి. నిజామాబాద్లో భరత్ రెడ్డి, అతడు బీజేపీ, నేను బీజేపీ, అతడు దళితులను మురికి నీళ్ళల్లో తీసుకెళ్లి విపరీతంగా కొడితే అతను అరెస్ట్ చేసి అనే ఆదేశాలు నేను ఇస్తే అక్కడున్న కమిషనరు, సార్ అతడు బీజేపీ, మీరు బీజేపీ, నేను అరెస్ట్ ఎట్లా చేయాలని, బాబు ఇప్పుడు నేను బీజేపీ గాను, గతంలో నేను బీజేపీ, ఇప్పుడు నేను కమిషన్ మెంబరు, నా ఆదేశాన్ని తప్పనిసరిగా పాటించి అతన్ని అరెస్ట్ చేయంటే అతనికి పోయి చెప్తూ అతను తీసుకెళ్ళి కవిత గారి ఇంట్లో దాక్కున్నాడు.
ఒక్క నెల దాకా కవిత వారిని కాపాడింది. నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, అతను కవిత ఇంట్లో ఉన్నాడంటే ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అతన్ని అరెస్ట్ చేపిస్తే మా బీజేపీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు. నేను ఒకటే విషయం చెప్పిన, నువ్వు ఇచ్చిన అధికారము నువ్వే కదా, దళితులకు పని చేయమని పంపించిన నువ్వే కదా, నేను ఆ పని చేసిన తప్పేం చేసిన అని నా అధికారులకు చెప్పి నేను నచ్చ చెప్పిన. దాని నుండి బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసినందుకు బీజేపీ వాళ్ళను కూడా లెక్క చేయడు. పార్టీకి ఎవరున్నా అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఎందుకు. రెండో విషయం, గుంటూరులో ఎక్స్ మినిస్టర్ రావుల కిషోర్ బాబు ఎమ్మెల్యే, అతన్ని వినాయక పూజకు పిలిపించారు. అక్కడ చౌదరిల చరిత్రలో ఎవరిని ఎస్సీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఆ పూజకు రానియరు. తప్పుదారి అయిన పూజకు పోయిడు, పూజకు పాల్గొన్నప్పుడు అక్కడ నువ్వు మాదిగోని దళితుడని చెయ్యి పట్టి గుంజుకొచ్చి కింద తీస్తే అతడు అవమాన పాలేడు. గవర్నమెంట్ వాళ్ళది, మినిస్టర్ అతడు. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలే, పవర్ వాళ్ళది, కమ్యూనిటీ వాళ్ళు అందరు వాళ్ళే. నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటే నేను గుంటూరుకు వెళ్ళి కలెక్టర్ను కమిషనర్ అందరిని పిలిపించి ఇతడు జరిగిన విషయాన్ని స్పాట్కి వెళ్ళి ఎన్క్వైరీ చేస్తే వాళ్ళు నిజంగా అయితే నిలగొట్టిండు చేయగట్టి లాగినని చెప్పినప్పుడు కేసు పెట్టంటే అప్పుడు కేసు పెట్టిపించిన. అక్క ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్కే కంప్లైంట్ ఇస్తే తీసుకోకుంటే ఎవరు ఆడ పొలిటికల్ పార్టీ ఎట్లుంది. అదేవిధంగా మన రాణప్ప హోమ్ మినిస్టర్ వాళ్ళ మర్దలు, రాజప్ప వాళ్ళ మర్దలు అమలాపురంలో కుక్క వాళ్ళ ఇంట్లో పెద్ద కుక్క ఉంటుంది, చిన్నపిల్లలు ఎస్సీ పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. వారు ఎన్నిసార్లు చెప్పింది ఈ క్రికెట్ ఆడొద్దు, 90 బాల్ తగ్గుతుంది అద్దాలు, చిన్నపిల్లలు అర్థం కాకుండా మళ్ళీ ఆడింది. కావాలని అమెరికా కుక్క ట్రైనింగ్ ఇచ్చిన కుక్కను ఇది కొట్టు అంటే ఖర్చు అంటే కరుస్తుంది. ఆ కుక్కకు నేర్పించి పంపిస్తే ఆ కుక్క ఆ పిల్లగాని వెంబడెళ్ళి కాటేసి 3 కిలోమీటర్ దాకా చనిపోయేదాకా కాటేస్తే చనిపోయింది. పోలీసు ఏం చేయాలి, చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, కేసు నమోదు చేయాలి. ఎవరు నమోదు చేయాలి, ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ మీద నమోదు చేయాలి. అక్కడ కేసు పెట్టలే ఏం పెళ్ళే, నాకు హర్షక్ కుమార్ ఎంపీ ఎక్స్ ఎంపీ ఫోన్ చేసి ఇట్లా చెప్తే నేను వెళితే పోలీసు వాళ్ళు సార్ కుక్క కరిస్తే ఎట్లా కేసు పెడతారు సార్ అని. నేను నా కుక్క ఎవరింట్లో ఉన్నది, వీళ్ళింట్లో ఉన్నది, ఈ కుక్కను కట్టేసిరా, కట్టేసిరు, విప్పిండ్రు ఎవరు వాళ్ళు, విప్పినంటే దాని అర్థం ఏంది, ఆలోచించి చెప్పింది కదా. కుక్కను కట్టేసినప్పుడు కట్టినట్టు ఉండాలి కానీ విప్పిండ్రు ఎందుకు, ఆమె నిర్లక్ష్యం కదా, ప్రోత్సహించింది కదా. ప్రోత్సహించిన వాళ్ళని కూడా సెక్షన్ 302 ఈమె కూడా వర్తిస్తుంది. అప్పుడు కేసు చెప్పించు, ఈ కేసు చెప్పగానే దళితులలో ఒక ఆనందం కలిపి మాకేది జరిగినా దళితులు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 70 ఏళ్ళ రాజకీయాలు, ఇది అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటకు ఎందుకు ఇచ్చిండు, దళితుల ఊర్లల్లో పటేళ్ళు రారు, పటువాళ్ళు రారు, పటేల్ ఇంటికి గుడికి రానియరు, అది రానియరు. అంబేద్కర్ చాలా జాగ్రత్త, వీళ్ళకు ఓటకి ఇస్తే వీళ్ళ ఊరికి రావచ్చు, వీరి కాలు మొక్కవచ్చు, వీళ్ళ కడుపుకు రావచ్చు, వీళ్ళ దగ్గరకు వచ్చి ముద్ది వచ్చు అనే ఆలోచనతో ఇచ్చాడు. కానీ చిత్తూరు జిల్లా మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో 70 సంవత్సరాల నుండి ఓటకి వినియోగిస్తారు. నేను చిత్తూరు జిల్లా పర్యటనలో పోయినప్పుడు నాకు 18 గ్రామాల వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను గత 6 నెలల క్రితం వెళ్ళి విజిట్ చేసి ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ను పిలిపించి ఏమయ్యా వీళ్ళకు బూతులు పడతారు, బూతులు పెడితే ఓటేనిక వారు వాళ్ళకే ఇంటి పెట్టి బయటకెళ్ళి బయట పంపిస్తారు, వాళ్ళే గుద్దుకుంటారు, ఇదేది సంప్రదాయం అని అందరు ప్రజలు కమిషనర్ కంప్లైంట్ చేస్తే మొన్న కమిషన్ ద్వారా పేపర్లో కూడా వచ్చింది. నా ద్వారా 18 గ్రామాలలో మొన్న బై ఎలక్షన్ జరిగింది, నిస్వార్థంగా ఓటేసే ప్రక్రియ నేషనల్ ఎస్సీ కమిషన్ చరిత్రది మొత్తమైన సంఘటన. రైట్, దళితులు చివరిగా దళితులు మందిరానికి రావాలన్న మీ వ్యాఖ్య ప్రకారం నేను క్వశ్చన్ అడగదలుచుకున్నా, మీ బీజేపీ ప్రభుత్వంలో మీ బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా ఏదో టెంపుల్లో బయట కూర్చోబెట్టి పూజలు చేయించాలని పత్రికల్లో చూసినాం, నిజమేనా అది? ఒక విషయము మీరు అర్థం చేసుకోండి, రామ్నాథ్ కోవింద్ కూడా నాకంటే కూడా అంబేద్కర్ ఇష్టం. సుప్రీం విషయానికి వచ్చినప్పుడు అతడు ఎస్సీ మోర్చాలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా 3 సార్లు ఉన్నాడు, రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో దళిత మేజర్ ఉన్న స్టేట్లో అతడు ఉన్నాడు. అతడు ఇంత ఆలోచన పరుడు బీజేపీలో రాష్ట్రపతికి అయినాక రాష్ట్రపతి పోతుంటే ఎవరన్నా ఆపే శక్తి ఉంటుందా, ఎవరన్నా ఆపు నువ్వు ఈడ కూర్చో అనే శక్తి ఉంటుందా?
కానీ ప్రెస్ పత్రికలు రాస్తున్న విధి విధానం ఎట్లుంటుందంటే ఆయనను అగౌరవపరచడానికి కాదు, రాష్ట్రపతిని అగౌరవపరచడానికి కాదు, ఆ పదవిలో ఉన్న వ్యక్తిని అగౌరవపరచడానికి కొన్ని పత్రికలు రాసింది. అతను కూడా సమాధానం చెప్పిండు, నాకు సమయం లేని సందర్భంగా నిన్ను దూరం కొంచెం ముక్కి వెళ్ళిపోయినా అనే సందర్భంగా చెప్పారు. ఇక్కడ కూడా చాలా మట్టుకు ఈ విషయాన్ని మీరు చూసే ఇక్కడ రాష్ట్రపతి వస్తే కేసీఆర్ వచ్చి కాలు మొక్కగలుగుతాడు, ఈ రాష్ట్రపతి వస్తే మొక్కలేడు అంటే మళ్ళీ ఆయన మీద ఏంది? ఈ విషయంలో మీరు చెప్పారు కదా, దాని మీద ఎందుకు స్పందించలేరు ప్రెస్లు అవి ఇవి? కానీ దళితులే మాట్లాడుతారు, ఇక్కడనేమో వేరే ఛానల్ హిందూ ఛానల్ మాట్లాడతాయి. అంతంత ముఖ్యమంత్రి రాష్ట్రపతి వచ్చిండు, ఇదైతే నిదర్శనం కదా. ఈ నిదర్శనంగా అప్పుడేమో ఆయనను మొక్కిండు, ఈయనను మొక్కకుండా దళితులే ఒక్కరు మాట్లాడింది కదా, వివిధ ఛానల్ కానీ సేన టీవీ మాట్లాడిండొచ్చు, మిగతా TV9 TV5 వీళ్ళు ఎందుకు మాట్లాడలే? అదే ఒకవేళ దళితుడే అది ఉంటే ఎంత ఇది చమత్కారం చేస్తారు అంటే వ్యత్యాసం డిఫరెంట్ ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి దాన్ని బట్టి చూస్తే అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ రాములు గారు, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది ఎస్సీ కమిషన్ నేషనల్ మెంబర్ రాములు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ, న్యూస్ ఈజ్ రైట్. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.